కతలాపూర్ మండలంలోని ఇబ్బపల్లి గంభీర్పూర్ తదితర గ్రామాల్లో మంగళవారం రోజు జరిగిన పలు ఆలయాల జాతర కార్యక్రమాలకు ఆద్యాగోరి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోరి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయాలలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. గ్రామాలకు విచ్చేసిన డాక్టర్ గోలి మోహన్ కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కత్లాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన జాతర కార్యక్రమాలకు ఆద్యాగోరి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు ఆశీర్వాదం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ గోలి మోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పపల్లి గ్రామస్తులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, యువత కూడా ప్రత్యేకంగా ఆద్యాగోలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసిన ఆయనకు భక్తులతో పాటు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఒక ఉన్నతమైన చదువుకు తీసుకెళ్లి, ఒక ఉద్యోగంలో ఉంచి, ఉన్నతమైన చదువుకు అమెరికా లండన్ లాంటి దేశాలకు వెళ్ళడానికి ఈ సర్పంచ్ గారు కానీ యువకులకు కానీ నేను ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటాను. అదేవిధంగా ఈ మహాజాతరను రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా చేయడానికి నా వంతు కృషిని ఎల్లవేళ్ళ ఇప్పపల్లి గ్రామానికి ఇస్తానని కోరుకుంటూ మరొకసారి ఈ లక్ష్మీనరసింహ స్వామి అందరినీ చల్లవేళ్ళ కోరుకుంటున్నాను. సాక్షాత్ మా శ్రీ లక్ష్మీ అండా శ్రీ లక్ష్మీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా ఎంట తారీఖు నుంచి 9 తారీఖు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఎన్ని రోజుల నుంచో మనం పోయిపోయినది ఒకసారి జాబ్ మేళ పెట్టినప్పుడు అప్పుడు సామాజిక సేవలో మంచి హిమాలయ ఫ్యూచర్ ఉంది. నేను కాకుండా చిన్న యువత కూడా మంచి భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉండాలని ఉద్దేశం పోయి మా మిత్రుడు మన సర్పంచ్ గారి గిట్ట చెప్తే మరి పోయి కలదామని చెప్తే నేను ఒకసారి అన్న దగ్గర పోయి కలిసాం మాట్లాడే విషయం చెప్తాను. అన్నగారిని నేను మా దేవాలయ కమిటీ తరఫున ఆహ్వానించినాం. మరి మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ వచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మాతో పాటు మా సభ్యుల కమిటీ తరఫున మా గ్రామం తరఫున స్వాగతం అంటూ కృతజ్ఞతలు ముందు ముందు ఇంకా ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ అన్నతో నేను పాల్పంచుకుంటూ అన్నను ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది జరగబోయేది ఏంటిది యువతకు ఏంటి ఏం సందేశం ఇస్తుంటానని అన్నగారు ఒక 10 నిమిషం మాట్లాడుతూ దానికంటే నేను సర్పంచ్ గారు ఒక 5 నిమిషం మాట్లాడాలని నేను టెంపుల్ తరఫున గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషం. మా గ్రామ అభివృద్ధిలో కూడా వాళ్ళు పాలు పంచుకోవడం అనేది బాగా సంతోషకరమైన విషయము. అలాగే అన్న మహా అన్నదానానికి సహాయం చేసినందుకు గ్రామస్తుల తరఫున ఆయన వేములవాడ నియోజకవర్గం కతలాపూర్ మండల్ నక్కలపల్లి గ్రామంలో శ్రీ ఆండాలమ్మ వెంకటేశ్వర స్వామి మహాజాతర జరుపుకోవడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క జన్మ పునర్జన్మ మళ్ళీ ఉండాలన్నటువంటి ఒక నమ్మకం కలిగినటువంటి అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు నేను తక్కలపల్లి గ్రామానికి వచ్చినప్పుడు ఈ తక్కలపల్లి గ్రామ ప్రజలు మరి ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు నన్ను ఎంతో సాధారణంగా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకతను తెలిపినప్పుడు నాకు కూడా ఎంతో ఆనందం అనిపించి మహా అన్నదాన కార్యక్రమం మీరు చేయాలన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నేను ఆ తక్కలపల్లి గ్రామంకి అమ్మవారు వ్రతం చేపిస్తారు కాబట్టి నేను తప్పకుండా చేస్తానని చెప్పాను. అదేవిధంగా నేను వస్తానని చెప్పాను, వచ్చాను. అయితే మనకున్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా దేవుని దగ్గరికి వెళ్తాం. ఈ దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి నేను రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నేను నిలుచుంటున్నాను. మీ తక్కలపల్లి గ్రామం నుంచి కూడా ఆశీస్సులతోని ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం అయినా నా వంతు సహాయశాఖ నిలవేలు అందిస్తాను. గ్రామంలో యువత నేను ఎత్తుకున్నటువంటి ఒక మహాసంకల్పం
యువత ఊర్లో కాదు, ఉద్యోగంలో ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, ఉన్నతమైన చదువులకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు వెళ్లాలని నేను ఎంతో మంది యువతని ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతను ఒక మహాసంకల్పం ముందు నడిపిస్తున్నా. అదేవిధంగా మాకు యువత కూడా అన్నా మీరు ఇన్ని రోజులు మాకు ఇలాంటి నాయకుడు లేడు, మీరు మాతోనే ఉండాలి, మాతో నడవాలన్నప్పుడు నేను తప్పకుండా వారి వెనువెంట ఉంటాను, మీరు కూడా నన్ను ముందు ముందు నడిపించాలని కోరుకుంటూ ఈ తక్కపల్లి గ్రామము ఇది నా గ్రామంలో భావిస్తూ ఇక్కడ ఎవరికి ఆపద వచ్చినా, సంపద వచ్చినా, లేదా అభివృద్ధి అయినా ఎలాంటిది ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి అన్న నేను తప్పకుండా మీ అందరికీ సహకరిస్తాను. ఈ తక్కపల్లి గ్రామానికి రావడం జరుగుతుంది. మరి ఒకసారి మీ గ్రామ ప్రజలందరినీ కలుసుకొని మనకున్న సమస్యలను ముందు ముందు తీసుకెళ్తాను. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేకంగా ఈ జాతరకు వచ్చినటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి చల్లగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మహా అమ్మ ఆండలమ్మ వెంకటేశ్వర స్వామి వారికి పాదయమం తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలు కూడా